హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐడియాస్ ఆఫ్ తులసి. ఈరోజు మన వీడియోలో అందరికి ఉపయోగపడే మంచి కిచెన్ టిప్స్ను చూడబోతున్నామండి. ఆ టిప్స్ ఏమేమి టిప్స్ అని చెప్పబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏమన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని ఫుల్గా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోకి వెళ్తాము. మనం కూరగాయలు తీసుకొచ్చినప్పుడు ఇలాంటి కవర్స్తో తీసుకొస్తుంటాము. అది ఎలా స్టోర్ చేసుకోవాలంటే, ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి. అది ఎలా అంటే చూడండి, ఈ విధంగా క్యారెట్ ఇలా ఎచ్చు భాగంలోనే ఎక్కువ శాతం చెడిపోతూ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకోసం ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే అస్సలు చెడిపోదు. చూడండి, నేను అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఒక క్లాత్తో ఈ విధంగా తుడిచేసేయాలి. తేమ లేకుండా తుడిచేసి ఇలా ఒక బాక్స్ తీసుకుని టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్ కానీ ఈ విధంగా వేసుకొని అమర్చుకుంటే ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటాయి. చూడండి, తర్వాత దానిపైన కూడా టిష్యూ పేపర్ వేశాను నేను. ఈ విధంగా వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, అదేవిధంగా బీన్స్ కూడా ఇలా ఎడ్జులు కట్ చేసుకొని టిష్యూ పేపర్ ఉంచుకొని ఇప్పుడు ఏ విధంగా క్యారెట్ స్టోర్ చేస్తున్నామో అదేవిధంగా బీన్స్ కూడా స్టోర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చెడిపోకుండా. అదేవిధంగా కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. కరివేపాకు ఇలా పెద్ద పెద్ద కాడలు ఉన్నాయి కదా, అవి చిన్న చిన్నగా విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్ ఉంచుకొని ఈ విధంగా కరివేపాకు కూడా ఈ విధంగా మనం బీన్స్ క్యారెట్ స్టోర్ చేస్తాము. అదేవిధంగా స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మునక్కాయ ఎలా స్టోర్ చేసుకోవాలనేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఇది కూడా మునక్కాయ ఈ విధంగా కట్ చేసి దాని మీదుగా కాడలు ఉంటాయి కదా, అవి మొత్తం కట్ చేసి ఆ నారలన్నీ తీసేసేయాలి. తీసుకున్న తర్వాత ఒక డబ్బా తీసుకోవాలి ఇలా బాక్సు. చూడండి, బాక్స్ ఈ విధంగా కట్ చేసుకు వేసుకున్నామంటే ఒక 1 మంత్ దాకా చెడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా చేసినామంటే ఒక 1 మంత్ దాకా అలాగే ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత మనం షుగర్తో ఇలా బాగా డబ్బా నిండుకు వేసినామంటే స్పూన్ పెట్టడం కుదరదు కదా ఫ్రెండ్స్. చూడండి, నేను పెడుతున్నాను, అస్సలు కుదరదు. స్పూన్ అయితే పట్టనే పట్టదు. అలా కాకుండా స్పూన్ రివర్స్గా పెట్టినామంటే చూడండి, అస్సలు క్యాప్ వేసడంతో కుదరదు. ఇలా రివర్స్గా పెట్టామంటే, నేను పెడుతున్నాను చూడండి, ఈ విధంగా పెట్టినామంటే స్పూన్ బాగా లోపలికి వెళ్తుంది, అలాగే డబ్బా మూత కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. తర్వాత టిప్ వచ్చేసి బ్రష్, ఒక ఇంట్లో 2 టూత్ బ్రష్ ఒకే కలర్గా ఉంటే ఇది చేసే బ్రష్ చేసేటప్పుడు తారుమారు అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకోసం ఒక మంచి చిట్కా అండి. నెయిల్ పాలిష్ తీసుకొని ఒక బ్రష్కు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేస్తామంటే అప్పుడు గుర్తుంటాయి. ఈ టిప్ కూడా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. తర్వాత టిప్ వచ్చేసి ఇంగువ అండి. ఇంగువ అయిన తర్వాత ఖాళీ డబ్బా పారేస్తూ ఉంటాం కదా, ఈసారి అలా పారేయకండి, దీంతో మంచి ఉపయోగం ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం కడిగి ఓపెన్ చేసుకున్న తర్వాత బాగా వాష్ చేసుకోండి. మనం సాల్ట్ వేసుకోవడంతో ఈ విధంగా యూజ్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంగువ డబ్బాతోనే ఇప్పుడు సాల్ట్ డబ్బాలాగా యూజ్ చేసుకుంటున్నాం మనము. ఇప్పుడు సాల్ట్ వేశాను నేను ఇంగువ డబ్బాలో. చూడండి, ఈ విధంగా మనం ఉపయోగకరంగా యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.